గ్రామాలలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని క్లాసెస్ నాయకులు బాపురెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ డిచ్చిపల్లి మండల కేంద్రంలో క్లాసెస్ రూరల్ ఇన్ఛార్జ్ బాపురెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఓట్లు గల్లంతైన ఓటర్లను జాబితాలో చేర్పించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలు ఆదరించారని, ఓటు గల్లంతు టీఆర్ఎస్కు ఓటు వేయలేక బాధపడ్డారని ఆయన తెలిపారు. వచ్చే గ్రామ పంచాయతీ సింగిల్ విండో ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకొని కేంద్రంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా టీఆర్ఎస్ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జ్ బాపురెడ్డితో పాటు ఎంపీపీ దాసరీంద్ర, లక్ష్మీ నరసయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నరసయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్కింగ్ కమిటీ సభ్యుడిగా యువనాయకుడు కేటీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పదోపతం చేయాలన్న ఆలోచనతో మరుసటి రోజే రాష్ట్ర కమిటీని వారు మీటింగ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చర్చించిన అంశం ఏంటంటే, ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు, కొంతమంది ఓటర్లు ఓటర్ల నుంచి పేర్లు గల్లంతు కావడం జరిగింది. ఎవరైతే గల్లంతేందు వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేకపోయినా అనే ఆలోచన వారు చెప్పడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ గారు 22 నుండి 24 వరకు మీరు కాన్స్టిట్యూన్సీలల్లో ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మీటింగ్ ఇవ్వడం చెప్పడం జరిగింది. అదే నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ యొక్క మీటింగ్ 23వ తారీఖు నాడు మనం రిచ్చిపల్లిలో పెట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి అధ్యక్షతన కూడా మనం ముఖ్య కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులతో మనం చర్చించడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తారీఖు వరకు మనకు ఈ ఓటర్ నమోదు కాలపరిమితి ఉంది కాబట్టి ఈ 6వ తారీఖు లోపు మనం ఏదైతే ఓటర్లు గల్లంతైన గారి పేర్లు మరియు 18 సంవత్సరాలు నిండినటువంటి వారి పేర్లు